భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బలు తగిలితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతోషంగా ఉన్నారు అనేదే ఇప్పుడు ఒక ప్రశ్న. ఓకే, ఎందుకు మీరు ఆ టైటిల్ పెట్టారని మీరు అడగవచ్చు. దానికి కారణం ఏంటంటే ఒకసారి క్లియర్గా విశ్లేషిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆనందానికి, ఆయన ఫుల్ హ్యాపీగా ఉండడానికి, సంతోషానికి కారణం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది. దానికి సంబంధించి కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పుడు సర్వే సంస్థలు ఆల్రెడీ ఒక అంచనాలు అయితే ప్రయత్నం చేసినాయి. ఈ అంచనాల్లో ఏ ఒక్కదాన్ని కూడా, ఏ ఒక్కటి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే అంచనా అయితే రాలేదు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే. మరి అవి అంచనాలు తారుమారవుతాయా లేదనేది మనం రిజల్ట్స్ తర్వాత చూడాలి. అయితే అంచనాలన్నీ మూడోసారి కేజ్రీవాలే మళ్ళీ చీపురికే అధికారం అని వచ్చేసినాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే అది వాస్తవం కాదా అనేది ఫలితాల తర్వాత చూడాలి. ఒకటో రెండో అంటే చెప్పుకోవచ్చు, అన్నీ అలాగే వచ్చినాయి కాబట్టి ఫలితాలు కూడా ఇంచుమించు ఆ దగ్గరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక బలమైన నమ్మకం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విషయంలో గమనించాల్సింది ఏంటంటే సర్వేలు చేసిన ప్రతి సంస్థ కేజ్రీవాల్కే పట్టం కట్టింది. అయితే అంకెలు వదిలేస్తే కనుక కాస్త అటు ఇటుగా అధికారం ఖాయము అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే చాలామందికి, అంటే రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ మట్టి కరవడం ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఎలాగైనా ఢిల్లీలో అధికారం చేపట్టాలి, అధికారం చేపట్టాలి, అది సాధ్యం కావట్లేదు. కేజ్రీవాల్ మళ్ళీ ఆయనే గెలవడం, మళ్ళీ గెలవడం, ఇదంతా నిజంగా మరి ఆయన క్రెడిట్ లేదంటే ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకమో లేదంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఈయన గెలిపిస్తుందో ఏంటనేది ఒకసారి పక్కన పెడితే అక్కడ మాత్రం మట్టి కరుస్తుంది. అది మాత్రం కొంతమందికి హుషారిస్తుంది అనడంలో సందేశం అవ్వట్లేదు, అవసరం లేదు. ఇటువంటి వాళ్ళలో జగన్ కూర ఉన్నారు అనేది ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం. దాని వెనకాల వ్యూహం ఏంటి, ఏంటి ఆ విశ్లేషణ అంటే కనుక బీజేపీ ఓడిపోవడంలో జగన్కు ఎందుకు హుషారు వస్తుంది అంటే, ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారు తాము అధికారంలో లేని రాష్ట్రాల విషయంలో చాలా వివక్ష చూపుతుంది, ఇందులో ఏపీ కూడా ఒక్కటి అనేది చాలామంది విశ్లేషిస్తున్న అంశం. ప్రధానంగా ప్రత్యేక హోదా కావచ్చు, లేదంటే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే ప్రత్యేక రైల్వే జోను కావచ్చు, లేదంటే పోలవరం లాంటి ప్రాజెక్టులకు రీఎంబర్స్మెంట్ చేయాల్సిన నిధులను సరిగ్గా ఇవ్వకపోవడం, ఇలాంటి రకరకాల కారణాలు, అంటే వివక్ష చూపిస్తుంది అనడానికి ఇవన్నీ కారణాలు అనమాట. మొన్న పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత బంపర్ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం మన కర్మ అని చెప్పి జగన్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే. రాష్ట్రాల అధికారాలను కోత వేయడంలో ప్రస్తుతం మోడీ చాలా దూకుడు మీద ఉన్నారు. మొన్నటి 4 రాష్ట్రాల్లో అధికారంలో కోల్పోవడంతో కాస్తంత దూకుడు తగ్గింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓడిపోతే దూకుడు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అది ఏపీ లాంటి రాష్ట్రాలకు, ఏ రాష్ట్రాల మీద వివక్ష చూపుతుందో కేంద్ర ప్రభుత్వం, అలాంటి రాష్ట్రాలకు కలిసి వచ్చే అంశం చాలా మంచిది. అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాల విషయంలో జగన్ సర్కారు హ్యాపీగా ఉంది, ఇలాగే కొన్ని కొన్ని చిన్న రాష్ట్రాలు కూడా హ్యాపీగా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం మరి ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది. నిజంగా ఆ వివక్ష అనేది అప్పుడు తగ్గుతుందా, ఆ దూకుడికి ఇంకా బ్రేకులు పడతాయా, అది ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.